नमस्ते मासिक टीवी न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु अभिवृद्धि पेर तो पच्चने चेट्लनु पोट्टन पेट्टुकुंटुन्ना अधिकार यंत्रांगं वेरुशनग सागुपै मोग्गु चूपनी रैतन्नलु तनकल्लु मंडलंलो अरकोरगा वेरुशनग सागु बुक्कपट्नं एसबीआई बैंकुलो गुंपुलुगा प्रजलु सामाजिक दूरं पाटिंपजेयनि अधिकारुलु కొత్త చెరువులోని తహసీల్దార్ కార్యాలయంలో ఆధార్ కేంద్రం ఏర్పాటు జూనోసిస్ దినోత్సవం సందర్భంగా పుట్టపర్తిలో కుక్కలకు యాంటీ రేబీస్ వ్యాక్సిన్ నల్లమాడలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద రోడ్డుకు అడ్డంగా పంచాయతీ కాంప్లెక్స్ నిర్మాణానికి తవ్విన మట్టి ఇబ్బందులకు గురవుతున్న వాహనదారులు ग्राम स्वराज्यम ग्राम सभल्लो वच्चिन अर्जीलनु तक्षणमे परिष्करिंचालनि अधिकारुलकु एम्मेल्ये दुद्दुकुंट श्रीधर रेड्डी आदेशं करु काटकालकु मारुपेरुगा अनंतपुरं जिल्ला पेरुंदिंदि अनंतपुरं जिल्ला भूभागंलो 30% पैगा चेट्लु उंडाल्सि उंडगा अदि केवलं 10.41% नुंचि 13% लोपे उन्नट्लु तेलुस्तुंदि कारणंगा जिल्लालो गत एडादि वरकु चेप्पुकोदग्ग वर्षालु कुरवलेदु అధికారంలోకి వచ్చే నాయకులు జిల్లాలో పనిచేసే అధికారులందరూ మొక్కలను నాటి వాటిని పరిరక్షించి వృక్ష సంపదను పెంచితే తప్ప జిల్లాలో కరువును నివారించలేమని చెప్తూనే ఉన్నారు. అయితే అది కేవలం మాటలకే పరిమితం అవుతుండడం గమనార్హం. అభివృద్ధి ముసుగులో రోడ్లకు ఇరువైపులా ఉన్న పెద్ద పెద్ద వృక్షాలను తొలగించేస్తున్నారు. పట్టణాల్లో పలు ప్రభుత్వ భూముల్లో ఉన్న చెట్లను భవంతుల పేరుతో నరికేస్తూ పచ్చదనంపై వేటు వేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో దశాబ్దాల తరబడి ప్రజాజీవనంలో అంతర్భాగంగా నిలిచిన పురాతన వృక్షాలు పాలకులు అధికారుల సాక్షిగా నేలకొరుగుతున్నాయి. ఇతర దేశాల్లో అయితే పట్టణాలు నగరాలు రహదారులు ఆధునీకరణ సమయంలో వృక్షాలను నరికివేయకుండా వేర్లతో సహా పెకడించి వాటిని వేరే చోట నాటడం చేస్తారు. అయితే మన జిల్లాలో ఆ దిశగా అధికారులు పాలకులు ఆలోచించకుండా దేనికైనా అడ్డొస్తే చాలు చెట్లను నరికివేయడం అమ్మి సొమ్ము చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. పచ్చదనంతోనే ప్రగతి సాధ్యమనే ఉత్తుక్తి ప్రసంగాలు చేయకుండా చెట్లను నరకకుండా ఒక చోట ఉన్న చెట్టుని వేరే చోట పునః ప్రాణప్రతిష్ఠ చేసే సాంకేతికతకు శ్రీకారం చుట్టి పచ్చని చెట్లను పరిరక్షించాలని జిల్లా ప్రజలు పర్యావరణ ప్రేమికులు స్వచ్ఛంద సంస్థల వారు కోరుతున్నారు. అత్యధికంగా వేరుశనగ సాగయ్యే అనంతపురం జిల్లాలో ఈ ఏడాది సాగుకు రైతన్నలు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా వెంటాడుతున్న వర్షాభావ పరిస్థితుల కారణంగా అలసిపోయిన అనంత రైతన్నలు చాలా మండలాల్లో వేరుశనగ సాగుకు ఆసక్తి కనపరచడం లేదు. ఈ ఏడాది ముందస్తుగా వర్షాలు కురిసి
వర్షాధార భూముల్లో వేరుశనగ సాగుకు అనుకూలంగా ఉన్నా కూడా రైతన్నలు మాత్రం నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వేరుశనగ సాగుకు విత్తనాలు, రసాయన ఎరువులు, కూలీల ధరలు ఆకాశం నంటుతుండటంతో చాలా మండలాల్లోని రైతులు పంట సాగుకు ఆసక్తి కనపరచడం లేదని తెలుస్తోంది. పంట పండి దిగుబడి చేతికొచ్చి లాభాలొస్తాయన్న నమ్మకం రైతన్నల్లో సన్నగిల్లుతోంది. పంట చేతికందే సమయంలో వర్షాలు కురుస్తాయన్న నమ్మకమూ ఉండదు. ఒకవేళ పంట బాగా పండి పంటను పొలాల నుంచి తొలగించాల్సిన సమయంలో వర్షాలు పడి పొలాల్లోనే పంట నాశనమవుతున్న గత సంఘటనలు రైతన్నలను వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది రైతన్నలు వేరుశనగ సాగుకు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా జిల్లాలోని తనకల్లు మండలంలోని పలు గ్రామాల్లో ఆ దేవుడిపై భారం వేసి పలువురు రైతన్నలు వేరుశనగ సాగును చేపడుతున్నారు. కరోనా పూర్తి స్థాయిలో నిర్మూలన కాలేదు, అయినా ప్రజలు ఏమాత్రం కోవిడ్ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అనంతపురం జిల్లా బుక్కపట్నంలోని SBI బ్యాంకులో వందలాదిగా రైతన్నలు గుంపులు గుంపులుగా ఉన్నారు. బ్యాంకులోని అధికారులైతే వారు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు పాటిస్తున్నారు, గాని బ్యాంకులో గుంపులుగా ఉండే ప్రజలు సామాజిక దూరం పాటింపజేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బ్యాంకులోకి వచ్చే వారిలో ఏ ఒక్కరికి కరోనా పాజిటివ్ ఉన్నా వందల మందికి వ్యాప్తి జరిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో బ్యాంకు అధికారులు మరిన్ని రోజుల పాటు బ్యాంకులో సామాజిక దూరం పాటింపజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనంతపురం జిల్లా కొత్త చెరువులోని తహసీల్దార్ కార్యాలయంలో ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆధార్ అప్డేట్స్, ఇతర మార్పుల కోసం మీసేవ కేంద్రాలు, ఇతర నెట్ సెంటర్లను ఆశ్రయించే వారితో వందల రూపాయల వసూళ్లకు పాల్పడేవారు. అయితే తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రంలో ప్రజలకు తక్కువ ఖర్చుతో ఆధార్ సమస్యలు తీరనున్నాయని చెప్పుకోవచ్చు. కొత్త చెరువు మండల వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా రెవెన్యూ అధికారులు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని RTC బస్టాండ్ వద్దనున్న పశు వైద్యశాలలో కుక్కలకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేశారు. జూనోసిస్ అంటే పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధి అని అర్థం వస్తుందని, అందుకోసం కుక్కల్ని పెంచుకునేవారు ఖచ్చితంగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించాలని ప్రత్యేక అధికారి డాక్టర్ రాము పిలుపునిచ్చారు. మాట్లాడిస్తాను ఏం లేదు మాట్లాడి. కొంచెం జూనోసిస్ దినోత్సవం, జూనోసిస్ అంటే పశువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి పశువులకు వ్యాపించే వ్యాధులనే జూనోసిస్ వ్యాధులు అంటాము. ఈ జూనోసిస్ వ్యాధులు అనేది మనకు ఈ లూయిస్ ఫ్యాక్చర్ గారు మనకు ఈ యాంటీ రేబిస్ వ్యాక్సిన్ని మొదటగా కనిపెట్టడం జరిగింది అన్నట్టు. ఇవాళ మనకు పుట్టపర్తిలో ఉన్నటువంటి కుక్కల యజమానులందరికీ ఉచితంగా, అంటే ఈ కుక్కలన్నిటి కూడా ఉచితంగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ పుట్టపర్తిలో ఉన్నటువంటి మన కుక్కల యజమానులందరూ కూడా వచ్చి ఈ వ్యాక్సినేషన్ను వేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం.
అనంతపురం జిల్లా నల్లమాడలోని ఎన్పీడీఓ కార్యాలయం ప్రాంగణంలో నిర్మించతలబెట్టిన పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. అయితే నిర్మాణాల కోసం పునాదులు తవ్వి ఆ మట్టినంతా ప్రధాన దారి వైపు వేశారు. దీంతో రోజు రోజుకి ఆ మట్టి రోడ్డుపైకి వస్తుండడం కారణంగా వాహన చోదకులు ఇబ్బందులకు గురవుతున్నారు. కాంప్లెక్స్ నిర్మాణానికి హంగామాల నడుమ ప్రారంభం చేయించిన అధికారులు ఇప్పుడు పట్టించుకోకుండా ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా మట్టి రోడ్డుపైకి వస్తుండటంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత నెలలో పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో జరిగిన గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం జగనన్నతోనే సాధ్యం. గ్రామసభల్లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించి తక్షణమే ఆ సమస్యలను పరిష్కరించాలని పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పుట్టపర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్త అన్ని మండలాల అధికారులతో ఎమ్మెల్యే రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవ కలిగే భాగ్యం కలగడం అదృష్టంగా భావించి ప్రతి అధికారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. కార్యక్రమంలో పుట్టపర్తి నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. ఇది ఒక బలం అనుకోవాలి, ఎంతమందికి సాయం చేయగలిగితే అంత మంచిది. చేసే పనులు చిత్రశుద్ధి అన్ని పనులు జరిగిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి అర్జీకి మన దగ్గర నుంచి రిప్లై పోవాలి. ఏం సార్, అందరికి అర్థమైంది కదా? దయచేసి ఆల్ సీనియర్ ఆఫీసర్స్, ఎంఆర్ఓస్, ఎంపీడీఓస్ అందరు దయచేసి అర్థం చేసుకోండి. ఎంపీడీలు, హౌసింగ్ ఏసీలు అందరు దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు ప్రతి అర్జీకి నాకు రిప్లై పోవాల్సిందే. అమడగూరు నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన హైమావతిని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు రామాంజలు నాయుడు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా శాంతి భద్రతలను కాపాడి అక్రమ మద్యం సరఫరాను అరికట్టాలని తెలుగు యువత నాయకులు ఎస్ఐని కోరారు. ఎస్ఐ హైమావతి యువతకు తగిన సలహాలు సూచనలు చేసి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత కార్యదర్శి దివాకర్ రెడ్డి, ఐటీడీపీ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, ఎస్సీసెల్ అధ్యక్షుడు చంద్రశేఖర్ మూర్తి, టైలర్ రామాంజనేయులు, హరీష్ శ్రీనివాసులు, రవి తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో ఇవాళ మాసిక్స్ టీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.